Namaste. Welcome to BE Alert. మీ చుట్టూ జరుగుతున్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో ఇవాల్టి BE Alert లోకి ఎంటర్ అయిపోదాం. ఆడపిల్ల బాగోగులు కోరి కన్నవారిచ్చే స్త్రీధనం ఇప్పుడు వారి పాలిట పెనుభూతంగా మారుతోంది. కట్నం కోసమే మగాడిగా పుట్టినట్టు ప్రవర్తించే ప్రబుద్ధులకు కోదవే లేదు ప్రపంచంలో. ఫలితంగా మూడు ముళ్ల బంధం ముళ్లబాటగా మారుతోంది. అతను ఉన్నత విద్యావంతుడే, ఆర్థికంగా ఏ లోటు లేదు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా బాగానే సంపాదిస్తున్నాడు. అయితేనే అత్తింటి సొమ్ము కోసం అర్రులు చాచాడు, లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చిన అదనపు కట్నం కోసం కాల్చుకు తిన్నాడు, సహనంతో వేధింపులు భరించిన భార్యకు మాట మాత్రమైనా చెప్పకుండా మరో అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. పెళ్లికి ముందు అందం, అణుకువ, కలివిడితనం, విద్యార్హతలు చూసే అబ్బాయిలు ఆ ముచ్చట కాస్త తీరాక డబ్బే సర్వస్వం అంటున్నారు. శక్తికి మించి ఇచ్చిన లాంఛనాలు చాలవని అదనపు కట్నం కోసం ఆడపిల్లల్ని పీకు తింటున్నారు. ఇవ్వకపోతే వేధింపులు, సూటిపోటి మాటలు, చిత్రహింసలు, వరకట్నపు కోరల్లో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న అతివల తీరు ఇదే. కట్నం తీసుకొచ్చిందా సరే సరి, లేదా అమ్మాయిని వదులుచుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన అమ్మాయిని చంపేయటం, ఆమెను శాశ్వతంగా వదిలేసి మరో పెళ్లి చేసుకోవటానికి సెకండ్ కూడా ఆలోచించటం లేదు కట్న పిశాచులు. నిజామాబాద్ లో ఇదే తరహా ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన మీనాకు నిజామాబాద్ జిల్లాకు చెందిన నవీన్ రెడ్డికి 6 ఏళ్ల కిందట పెళ్లయింది. పెళ్లికి ముందే నవీన్కి 30 లక్షల రూపాయల కట్నం ముట్ట చెప్పారు మీనా తల్లిదండ్రులు. 7 ఏళ్ల పాటు వీళ్ల కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు నవీన్. అప్పట్నుంచి వీళ్ల మధ్య అగాధం పెరుగుతూ వచ్చింది. అదనపు కట్నం తేవాల్సిందేనంటూ నవీన్ రెడ్డి పట్టుబట్టడం ఇరు కుటుంబాల్లో చిచ్చురేపింది. అదనపు కట్నం ఇచ్చేందుకు మీనా కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో నిత్యం ఆమెను నానా ఇబ్బందులు పెట్టాడు నవీన్ రెడ్డి. జీవితం ఇబ్బందులు పాలయ్యేసరికి కుంగిపోయింది మీనా. భర్త వేధింపులు ఎక్కువయ్యేసరికి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ కారణంతో విడాకుల నోటీస్ పంపాడు నవీన్. భర్త విడాకుల నోటీస్ కు మీనా స్పందించలేదు. డైవర్స్కి ససేమేరా అంది. ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఓవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే నవీన్ రెడ్డి మరో యువతితో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మీనా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులతో కలిసి నవీన్ రెడ్డి ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. తనకు న్యాయం చేయాలి అంటూ కరుణ రోడ్డెక్కింది. భార్య బతుకుండంగానే రెండో పెళ్లి చేసుకునేందుకు ఏ మగాడికి హక్కులేదు. కట్నం తీసుకోవటమే తప్పంటే అదనపు కట్నం కావాలని వేధించటం క్షమించరాని నేరం. రెండో పెళ్లి చేసుకోవటం ఘోరాతి ఘోరం. ఇలాంటి వారిని చట్టం వదిలిపెట్టదు.